స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ హైకోర్టులో ఈరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు గారి బెయిల్ తెలంగాణలో కేసీఆర్ ఈక్వేషన్ని మార్చబోతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది చంద్రబాబు గారి బెయిల్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి ఈక్వేషన్స్ మార్చేయబోతుందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందా నిజంగా చంద్రబాబు గారి బెయిల్ కేసీఆర్ గారి ఈక్వేషన్ మార్చేస్తుందా అంటే ఏం చెప్తారు మార్చుతారండి మార్చాలి కూడా ఎందుకంటే చంద్రబాబు గారి స్ట్రాటజీ ఆయన మేధావుతను ఆయన ముందు చూపు ముందు వీళ్ళందరూ సరితూగే వాళ్ళే అంటే తక్కువ నన్ను అన్న బట్ కేసీఆర్ గారు కూడా ఆ తానులో ముఖ్యంగా ఒకప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసి వచ్చిన వ్యక్తేగా సో చంద్రబాబు నాయకత్వం నాయకత్వాన్ని పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు కానీ ఆ స్ట్రాటజీ కానీ ఒడిసి పట్టుకున్న వ్యక్తే కేసీఆర్ గారు కూడా తక్కువేం కాదు ఆయన మాట తీరు కానీ ఆయన అవలంబించే విధానాలు కానీ అంటే ఎంత ఎవరిని ఎక్కడెలా పెట్టాలో అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎంతవరకు హైప్ చేయాలి ఎవరిని ఎంతవరకు తొక్కేయాలో కూడా తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు సో అటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు గారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇవాళ సో ఆల్రెడీ కాసాన జ్ఞానేశ్వర్ గారు రాజీనామా చేసే విషయం పక్కన పెడితే కాసాన జ్ఞానేశ్వర్ గారు ఏదైతే తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారో ఆయనతో చంద్రబాబు గారు ములాఖత్ అయినప్పుడు ఏం చెప్పారంటే మనం తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదు అని చెప్పారు పోటీ చేయట్లేదు కాబట్టి చంద్రబాబు ఎలాగో లోపల ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఏదైతే ఫార్ములో ఉందో ఆ ఫార్ములోతో వెళ్ళిపోతారు కేసీఆర్ గారు బట్ చంద్రబాబు గారు ఇప్పుడు అరెస్టే బయటకు వచ్చారు వచ్చి ఎప్పుడు వరకు ఆయనకు ఒకవేళ మధ్యంతర బెయిల్ అది ఈలోగా కాస్పిటీషన్ ఏదో క్లియర్ అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండోలే అండి మ్యాక్సిమం అంటే నేను అనుకోవడం బట్ మధ్యంతర బెయిల్ ఎంతవరకు నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు సరే ఈరోజు ముప్పై ఒకటి కదా సో ముప్పై ఒకటి కూడా రేపు ఒకటి నుంచి కలిపితే ఇరవై ఎనిమిది రోజుల వరకు ఆయనకి అవకాశం ఉంది తెలంగాణలో ఎన్నికల క్యాన్వాసింగ్ కూడా ఇరవై ఎనిమిది వరకే లాస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ ఐదో తేదీ వరకు లాస్ట్ అదే ఇరవై ఎనిమిదో తేదీ ఐదు గంటలకి చంద్రబాబు గారు కూడా మధ్యంతర బెయిల్ పూర్తయిపోయి లోపలికి వెళ్ళే సమయం సో ఈ కీలకమైన ఈ నెల రోజులు చాలుగా చంద్రబాబు గారికి ఆయన స్ట్రాటజీ కానీ ఆయన ఎక్కడ ఏ బటన్ ఒక్కాలో తెలిసిన వ్యక్తేగా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు సో అప్పుడు కూడా మనకు వినిపించిన టాక్ ఏంటంటే చంద్రబాబు గారు సజెషన్ మీదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు అని అనుకున్నారు ఎందుకు చంద్రబాబు గారు వ్యూహం అది అందరికి ఓపెన్ సీక్రెట్ అది కదా సో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడైతే టిఆర్ఎస్ అదే సారీ బీఆర్ఎస్ బలంగా ఉందో ఆ బలమైన కేంద్రాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే సెటిలర్సు టీడీపీ సానుభూతి పరులు అలాగే రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో ఒకప్పుడు చేసిన వ్యక్తే కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఏ ప్రదే నియోజకవర్గాలు ఉన్నారో అక్కడ అన్ని చోట్ల టీడీపీలో ఒకప్పుడు పనిచేసి టీడీపీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెలికి తీస్తున్నారు బయటికి తీసుకొస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కుకటపల్లి లింగంపల్లి నియోజకవర్గాలే ఇప్పుడు టీడీపీలో ఒకప్పుడు మంత్రులుగా చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మండ వెంకటేశ్వరరావు గారు వీళ్ళ ఎంత అనుభవం ఎంత సీనియర్స్ మనకు తెలిసిందే కదా వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి సమకాలీకులే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సమకాలీకులే ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత అనుచరులుగా ఏరా ఏరా క్లో అనుకునే అంత క్లోజ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు సో అటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పోటీగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు సో ఇది రేవంత్ రెడ్డి గారికి ఈ థాట్ వచ్చింది ఈ థాట్ ప్రాసెస్ ఇలా నడుస్తుంది ఈ వ్యూహం నడుస్తుంది అంటే ఇది దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు గారు లేకుండా ఉంటారనుకుంటున్నారా ఉండే ఉంటారు మనం ఒక ఒకప్పుడు మూడు నాలుగేళ్ళ కిందట రావంత్రెడ్డి గారిని కాంగ్రెస్లో పంపించారేంటి ఏంటి ఈ నెలగా వ్యూహం అనుకున్నాం కానీ ఇప్పుడు చూసారు అది ఎంత యూజ్ అవుతుందో ఇప్పుడు ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్తో పోటీగా నిలబడేది బీజేపీ అనుకున్నాం నాలుగైదు నెలల కిందట వరకు కానీ ఇప్పుడు బీజేపీకి పక్క నెట్టే నెట్టుకొని మరి కాంగ్రెస్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేశారా కదా మరి కాంగ్రెస్కి ఇంత హైపు రాడని కారణం ఏంటంటారు ఆ నాయకత్వంలో పనిచేసిన ఆ లక్షణాలే ఆ మేధ మేధస్సునే ఒడిసి పట్టుకొని ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ కూడా ఇక్కడ పొత్తు ఇవ్వట్లేదు టీడీపీ అలాగనే బీజేపీతో కూడా కలవట్లేదు ఎందుకు వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు సెంట్రల్లో బీజేపీ ఏదైతే కాముగా ఉండి చూస్తుందో మనకి ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళనే కలిపిపోదామని చూస్తుందో టీడీపీ కూడా అదే స్టాండ్తో ఇటు బీఆర్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సపోర్ట్ ఇవ్వకుండా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే అప్పుడు వాళ్ళకి మేము మద్దతు ఇస్తామన్నట్టుగా కాముగా ఉంది అందుకే తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదు పోటీ చేయకపోయినా దాని వ్యూహము దాని సపోర్టు ఎలా ఉంటుందని ప్రజలకి తెలుసు టీడీపీ శ్రేణులకి తెలుసు టీడీపీ అభిమానులకి తెలుసు సో అది అక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు వ్యూహం మారుస్తారు ఆయన స్పీడ్ పెంచుతారు చూస్తూ ఉండండి అంటే సభలు సమావేశాలు కలవడాలు ఇంకా రాబోయే ఇంకా ఇంకా నెక్స్ట్ సభల్లో కూడా చలోక్తులు విమర్శలు ఎక్కువ అవుతాయి కేసీఆర్ గారు అసలే మంచి వక్త తెలుగులో మంచి దిట్ట దట్టు తెలంగాణ మాండలికం కానీ ఆంధ్ర మాండలికం కానీ ఏ మాండలికం తీసుకున్నా ఆ పదజాలం మీరు చూస్తే కేసీఆర్ గారిని అరే కాసేపు అలా చూడాలనిపిస్తారు అటువంటి పదజాలంతో ఏ విధంగా ఇంకా పడతారు ప్రత్యర్థుల మీద చూస్తూ ఉండండి అంటే స్ట్రాటజీ మారుస్తారు ఖచ్చితంగా ఈక్వేషన్ మారే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా చంద్రబాబు బయటకు వచ్చారంటే ఈయన ఉంటే ఉంటేనే నడిపించాడంటే బయటకు వస్తే ఇంకెలా ఉంటుందని చెప్పండి ఇంకా ఫ్రీ ఉంటుంది కదా ఇంకా థాట్స్ ప్రాసెస్ పెరుగుతుంది కదా పైగా తక్కువ అనుభవమా ఎన్నో సంక్షోభాలు ఉన్నప్పుడు కూడా నిలబడి తట్టుకొని నిలబడి సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం ఆహా సంక్షోభాలు కూడా ఏంటి ఒకప్పుడు ఎన్టీఆర్ గారిని గద్దె దించేసినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఒక కార్యకర్త కూడా కాదు కేవలం ఇంటల్లుడు మాత్రమే బట్ ఇంటల్లుడుగా టేకప్ చేసుకొని అక్కడ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేని ఢిల్లీ తీసుకెళ్ళే దాంట్లో కూడా కీలక పాత్ర పోషించింది చంద్రబాబు గారు అంటే ఇటువంటి సంక్షోభాలలో కూడా నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని నిలబడిన వ్యక్తి ఈరోజు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చారంటే ఎక్కడ పోటీ చేయట్లేదు అని అన్నారంటే ఏదో పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుందిగా పెద్ద బెనిఫిట్ లేకుండా పోటీ చేయను అని సింపుల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వరుగా దాని వెనుక లాభ నష్టాలు అన్నీ బేరీజ్ వేసుకుని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారుగా సో అందుకు ఖచ్చితంగా చంద్రబాబు బయటకు వచ్చారంటే కేసీఆర్ గారు వ్యూహం మారుతుంది అండ్ స్ట్రాటజీ మారుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఏ విధంగా మళ్ళీ స్ట్రాటజీ స్టార్ట్ చేస్తారో చూడాలి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంత ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది బీఆర్ఎస్ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకే అసలు తెలంగాణలో ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోవట్లేదు దానికి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది ఏంటి అసలు బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇక్కడ ఏంటి అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్కే బీఆర్ఎస్ నేతల పరిస్థితి అని ఎందుకు అడిగానంటే గతంలో చంద్రబాబు గారి అరెస్ట్ గురించి ఇక్కడ బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు అది ఇప్పుడు అంటే ఈ రోజు కాపోయినా రేపో మాపో చంద్రబాబు దృష్టికి అది వెళ్ళిద్ది ఇంకా కరెక్ట్ గా ఎన్నికలకు ఎన్నికల పోలింగ్ కు వన్ మంత్ ఉన్న నేపథ్యంలో ఈ వన్ మంత్ లో సమీకరణాలు ఎలా మారతాయి మారుతాయి మారుతాయి ఎందుకంటే ఆల్రెడీ మారే మీరు మొన్న నిన్న గచ్చిబౌలిలో చంద్రబాబు అనే సభలో పోలీసులు దగ్గరుండి అన్ని సపోర్ట్ చేశారుగా అంటే గవర్నమెంట్ ఆదేశం లేకుండా పోలీసులు సపోర్ట్ చేస్తారా ఎందుకు అంటే ఇక్కడ సిబిఎన్ గారి అంటే సపోర్ట్ కోసమేనా మరి అంతే కదా ఒకవేళ సీబీఎన్ గారికి యాంటీ అయితే ఈ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు ఒకరు ఆయన అంటాడు పక్క రాష్ట్రంలో మాకు సంబంధం ఏంటి అంటాడు పక్క రాష్ట్రం సంబంధం ఏంటంటే పార్టీ పేరే భారతీయ రాష్ట్ర సమితి కదా అంటే నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ నువ్వు వెళ్ళచ్చు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయొచ్చు అంట అలా పోటీ చేయొచ్చు అన్నప్పుడు పక్క రాష్ట్రం కూడా నీదేగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా భారతీయుడేగా అదొక రాంగ్ స్టేట్మెంటు కొద్ది రోజులు అరెస్ట్ అయిన కొద్ది రోజుల వరకు కామ్గా ఉన్నారు మాకేం మాకేంటి సంబంధం పక్క రాష్ట్ర మాకేం సంబంధం ఎక్కడ దాన్ని ఏమంటారు నిరాహార దీక్షలు నిరసనలు చేస్తామంటే అంటే ఇక్కడ శాంతి శాంతి భద్రతల సమస్యలు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు మనం గచ్చిపోవాలన్నప్పుడు శాంతి భద్రతల సమస్య రాలేదా కేవలం మెట్రో స్టేషన్లో చేస్తేనే శాంతి భద్రతల సమస్య వచ్చిందా కాదు కదా సో యూటర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకోకపోతే చంద్రబాబుది ఈ గచ్చిబౌలి ఇన్సిడెంట్ తర్వాత మరికొంచెం భయం పెరిగి కలిగింది అందరిలో లేదా కామ్గా ఊరుకోవాలి ఫేవర్గానే ఉండాలి అంతేగాని యాంటీగా స్టేట్మెంట్ ఇస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది టీఆర్ఎస్ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికీ బలమైన పార్టీ కేడర్ ఉందంటే నాకు తెలిసి టీడీపీ ఆఫ్కోర్స్ ఆ టీడీపీది కాస్త చాలామంది బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయారు అనుకోండి బట్ కరడగట్టిన వాదం ఉండేది కంపేర్ టు ఆంధ్ర అంటే నే నేను మా ఫాదర్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే ఆంధ్రాలో కొన్నా తెలంగాణలోనే ఎక్కువ బలమైన క్రేడర్ ఉండేదంట గ్రామస్థాయి లెవెల్లో సో అటువంటి టీడీపీ ఈరోజు రోజులా అయిపోయింది ఈరోజు అంటే ఎక్కడైతే జంపు జలనీలు పార్టీలు డైవర్షన్ అయిపోయిందో ఎప్పుడైతే ఆంధ్ర విడిపోయి తెలంగాణ విడిపోయిందో అక్కడికి టీడీపీ పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిందనే ఫీలింగ్లో కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళని కొంత పక్క గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ లేకపోతే ఆల్రెడీ అధికార దాహం ఉన్నవాడు పదవి అనుభవించినవాడు ఖాళీగా ఉండడానికి నచ్చదు కాబట్టి పక్క పార్టీలోకి వెళ్ళిపోతాడు లేదా అధికార పార్టీలోకి జంప్ అయిపోతుంటారు సో అలా అవడం వల్ల టీడీపీ అలా స్తబ్దుగా ఉండిపోయింది కానీ టీడీపీకి ఇప్పటికీ ఫేవర్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు ఒక స్పెషల్ జానరే ఉంది టీడీపీకి సో వాళ్ళందరినీ మళ్ళీ ఆకట్టుకోవాలంటే చంద్రబాబు గారికి యాంటీగా మాత్రం మాట్లాడకూడదు మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది ఓకే ఓకే అది